కూడా ఈ రోజు రావడం మీకు తెలుసు. నాకు ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు, ఏ రోజు కూడా అచ్చంపేటకు రానివ్వను. మా అమ్మ నాన్న జన్మని ఇచ్చిండ్రు, మీ జన్మ నన్ను ఏడి వరకు తీసుకుపోతుందో తెలియదు, కానీ మీరు నాకు జన్మని ఇచ్చినందుకు ఎక్కడ కూడా మీకు అపకీర్తి తీసుకురాను, నన్ను వదిలిపెట్టండి ప్రజాసేవకు అంటే వయసు మీద పడ్డా కానీ వాళ్ళకు నేను మీకు ఇచ్చినట్టు లేకుంటే ఇతరులకు ఇచ్చినట్టు ఏమన్నా ఖర్చులకో దవాఖానా ఖర్చులకో మందుల ఖర్చులకో డబ్బులు ఇస్తానేమో, కానీ దగ్గరుండి మందులు వేసేటువంటి భాగ్యం నాకు లేదు. దానికి కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, భారత రాజ్యాంగ నిర్మాత. లండన్ కాన్ఫరెన్స్లో చివరి కుమారుడు చనిపోతే చనిపోయిన వార్త రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో తెలిసినప్పుడు నేను ఇక నుంచి ఫ్రీ బర్డ్, స్వేచ్ఛాజీవిని, నా కొడుకు అంత్యక్రియలకు రాలేను, ఖననం చేసేయండి అని చెప్పేసి భారత రాజ్యాంగ నిర్మాణం విషయంలో నిజమైనటువంటి స్వాతంత్రాన్ని భారతదేశానికి ఇచ్చేటువంటి విషయంలో వారు చేసిన త్యాగం, అదే మాదిరిగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని గాంధేయ మార్గంలో నడిపిస్తూ మనందరినీ కూడా తెలంగాణ ఉద్యమంలో మమేకం చేసి తెలంగాణ ప్రజల చిరకాల ఆకాంక్ష 60 సంవత్సరాల పోరాటానికి సార్థకత ఉండే విధంగా ప్రాణ త్యాగానికి కూడా సిద్ధపడి త్యాగాల పునాదుల పైననే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవిస్తుందని చెప్పి తెలంగాణ సాధించినటువంటి మహానాయకుడు కేసీఆర్ గారు, వారి త్యాగం, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి త్యాగం నా తల్లిదండ్రులకు త్యాగం కూడా తక్కువ కాదు. అదే మాదిరిగా మీరు చూపిస్తున్నటువంటి మీ చల్లని చూపు, మీరు ఆశీర్వదిస్తున్నటువంటి మీ చేతులు, నాకు రాజకీయంగా జన్మనిచ్చినటువంటి మీ కడుపు చల్లంగా ఉంటుంది అని మాత్రం నేను కోరుకుంటా ఉన్నా. నాకు రాజకీయంగా జన్మనిచ్చినటువంటి నా అచ్చంపేట రైతుల పాదాలను కృష్ణమ్మ నీళ్లతో కడుగుతా అని పదే పదే అసెంబ్లీలో బయట ప్రసంగాలలో చెప్పినటువంటి సందర్భంలో మీరు మద్దతుగా నిలవడం, ముఖ్యమంత్రి గారు, నా పెద్దన్న హరీష్ రావు గారు నన్ను అర్థం చేసుకొని ఆశీర్వదించినటువంటి కారణంగా నా ఉమామహేశ్వర, నా మద్దిమడుగు ఆంజనేయ స్వామి, నా చెన్నకేశవ స్వామి నాకు రాజకీయంగా టర్నింగ్ పాయింట్గా నిలబడ్డటువంటి నిరంజన్ షావలిడి పేర్ల పైన 3 రిజర్వాయర్లు 1 లిఫ్టును మంజూరు చేసినటువంటి ఈ సందర్భంగా 100 పడకల ఆసుపత్రి ప్రారంభోత్సవం నాకెంత తృప్తినిచ్చిందో అంతకంటే 10 రెట్ల 100 రెట్ల తృప్తిని సాగునీటి ప్రాజెక్టు, అచ్చంపేట లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ సాధించినటువంటి సందర్భంలో మిగిలింది. కాబట్టి ఈరోజు నా సతీమణి, నా పిల్లలు అమెరికా హాలిడేస్కి ఒక వారం 10 రోజులు వెళ్ళొద్దామని టికెట్ బుక్ చేసుకుంటే క్యాబినెట్ సమావేశం ఉంది, స్టేజ్ 1 సాధించుకున్నావు, స్టేజ్ 2 విషయంలో కూడా బాలరాజ్ నువ్వు క్యాబినెట్ సమావేశం జరిగే రోజు నా ఎంబడిరా, నా చేంబర్లో కూర్చో, అధికారులకు చెప్తా నీ పైన అభాండాలు వేస్తున్నటువంటి, ఏమీ చెయ్యలేరు కానీ నువ్వు ఒక స్టేజ్ సాధించిన తర్వాత 2nd స్టేజ్ అచ్చంపేట లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ విషయంలో నువ్వు చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని కొనియాడకుండా రాజకీయాలు చేస్తున్నటువంటి దుర్మార్గపు రాజకీయ పార్టీలు అచ్చంపేటలో కూడా ఉన్నట్టు నాకు మీడియా ద్వారా, నాకు ఉండేటువంటి ఇంటెలిజెన్స్ ద్వారా తెలిసింది. కాబట్టి ఇక్కడే ఉండు, అమెరికాకి ఎప్పుడైనా వెళ్ళొచ్చు, కానీ నిన్ను ఆశీర్వదించినటువంటి అచ్చంపేటకు సాగునీరు ఇచ్చేటువంటి స్టేజ్ 2 మద్దిమడుగు ఆంజనేయ స్వామి రిజర్వాయర్, చెన్నకేశవ స్వామి రిజర్వాయర్, అమ్రాబాద్ అప్పర్ ప్లాట్ పదర మండలాలకు సాధించుకో, భవిష్యత్తు నీకు ఉజ్వలంగా ఉంటుంది, ప్రజల పాదాలు కృష్ణమ్మ నీళ్లతో కడుగుతా అన్నటువంటి నీ హామీ నెరవేరుతుంది అని ముఖ్యమంత్రి గారు హరీష్ అన్న సూచించిన తర్వాత నేను నా అమెరికా ట్రిప్ క్యాన్సిల్ చేసుకొని ఆ పనిలో నిమగ్నం కావడం, ఆ దేవుళ్ళు నన్ను ఆశీర్వదించడం, మీ అందరి మొక్కులు ఫలించడం, ముఖ్యమంత్రి గారి గొప్ప మనసు, మన చల్లని దీవెలు నా పైన ఉన్నటువంటి కారణంగా అచ్చంపేట లిఫ్ట్ ఇరిగేషన్ దాదాపుగా 85,000 ఎకరాలకు సంబంధించి నేను సాధించడం
నా జన్మ తరించింది అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. భవిష్యత్తులో అచ్చంపేట రాజకీయ పునరేకీకరణ విషయంలో పలు సందర్భాల్లో మేము మాట్లాడినప్పుడు పెద్దలు రాములు గారు ఖచ్చితంగా అది ఏమీ ఎవరు ఆపలేరు, జోడెట్లలాగా ప్రయాణం చేద్దాం, మధ్య మధ్యలో కావాలని మనకు చిచ్చు పెట్టే వాళ్ళు ఉంటారు. మన నాయకుడు కేసీఆర్, మన మార్గదర్శకుడు హరీష్ రావు, కేటీఆర్ ఉన్నారు కాబట్టి మనం ఇదే మాదిరిగా జోడెట్లలాగా ముందుకు పోదాం, అచ్చంపేట దరిద్రం ఎట్లా వైదొలగదో చూద్దామని చెప్పేసి వారు చెప్పినారు కాబట్టి, రాములు గారు మన ఎంపీ గారు చెప్పినారు కాబట్టి నాకు విశ్వాసం ఉంది ఈ అచ్చంపేట పచ్చబడుతుందని. ఈ అచ్చంపేటకు సాగునీరు ఇచ్చిన తర్వాత మళ్ళీ అట్లానే కోరికలు నెరవేరుతాయంటే అన్ననేమో